హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. కరోనాకు ముందు అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్ ఉండేది. ఆ తర్వాత ఖాళీ అయిన ఇల్లు ఇప్పటిదాకా భర్తీ కాలేదు. దీంతో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం నగరానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నా అద్దె ఇళ్లు మాత్రం అలానే ఉన్నాయి. హైదరాబాద్ లో సొంతిల్లు ఉంటే అద్దెలతోనే బతికేయొచ్చని కరోనాకు ముందు దాకా అనుకునేవారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. కరోనా దెబ్బతో అద్దె ఇళ్లను సగం ధరలకు ఇస్తామన్నా వచ్చేవారు లేక టూలెట్ బోర్డులు వేలాడుతున్నాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు కరోనా టైంలో ఖాళీ చేసి ఊళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెంట్కు వచ్చేవాళ్లు లేక ఇళ్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా అద్దె అమౌంట్స్ లేక భవనాల నిర్వహణ, ట్యాక్సులు చెల్లించడం భారమవుతోందని ఇంటి ఓనర్స్ అంటున్నారు. నగరంలో ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. పైగా టూలెట్ బోర్డులు పెడితే జిహెచ్ఎంసీ అధికారులు ఫైన్స్ వేస్తున్నారని వాపోతున్నారు. బ్రోకర్లకు కమిషన్ కింద నెలకిరాయి డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని, టూలెట్ బోర్డులు పెడితే ఫైన్లు వేయడమేంటని మండిపడుతున్నారు బిల్డింగ్ ఓనర్స్. ఎక్కడైతే మాకు చెప్పండి, కావాలంటే ప్రీవియస్గానే అడ్వాన్స్ తీసుకోండి అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా టూలెట్స్ అయిపోయేసరికి ఓనర్స్ తగ్గించుకొని, రెంట్ తగ్గించుకొని ఇవ్వాల్సి వస్తుంది. 1 మంత్ అడ్వాన్స్ తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది. సో దీనివల్ల చాలా లాస్ అవుతుంది. ఎందుకంటే కట్టుకోవాల్సిన ట్యాక్సెస్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్సెస్ కానివ్వండి, ఈ టూలెట్ బోర్డ్స్ కూడా ఎక్కడ పెట్టినా జిహెచ్ఎంసీ ఒక ఫైన్ చేస్తుంది. సో పర్టికులర్గా మన ఇంటికే పెట్టుకొని ఉండాలి అంటే మాత్రం ఇంత లోపలికి వచ్చి టూలెట్స్ కోసం వెతుక్కునేది చాలా తక్కువ. లాక్డౌన్ టైంలో సామాన్లు వదిలిపెట్టి సొంతులకు వెళ్లిన వారు ఇప్పటికీ రాలేదని, కిరాయి ఇవ్వక రూములు ఖాళీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు ఇంటి ఓనర్స్. మెయింటెనెన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, రెంట్ అయినా ఇస్తే చాలంటున్నారు. గతంలో ఒక్క గదికి 4-5 వేలు, సింగిల్ బెడ్రూమ్ 5-10 వేలు, డబుల్ బెడ్రూమ్ 10-20 వేలు పలికాయి. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు 8 వేలకు ఇచ్చినా ఎవరూ రావట్లేదని చెబుతున్నారు. ఇప్పుడు ఈ టూలెట్స్, ఈ ఇల్లు ఖాళీ అవ్వడం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి మాకు. ఇంకో ఫ్లోర్ మాత్రమే రెంట్, అది మాకు ట్యాక్సీలకు కానీ, వాటర్ బిల్స్ కానీ, కరెంటు బిల్స్ కానీ అన్నీ ఎక్కువ వస్తున్నాయి, దానికి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇంకా బేసిక్గా ఇన్కమ్ అయితే ఏం లేదండి. అందరూ ఈ కరోనా దెబ్బకి ఇంటికి వెళ్ళిపోవడం, ఊళ్ళోకి వెళ్ళిపోవడం, ఉపాధి లేక వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ రాలేదు. గతంలో సరైన అద్దె ఇంటి కోసం నెల రోజులు వెతికినా దొరికేది కాదు. 2-3 నెలల అడ్వాన్స్ కూడా ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గల్లీకి 4-5 రెంటెడ్ హౌసెస్ దొరుకుతున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలు కాస్ట్ కటింగ్ చేయడంతో కొందరు ఉద్యోగులు ఫ్యామిలీని ఊళ్ళో ఉంచి వాళ్ళు హాస్టల్స్ లో చేరుతున్నారని అంటున్నారు ఓనర్స్. చాలా మంది రూమ్స్ అవి వెకేట్ చేసేయడం, వాళ్ళ ఊర్లు వెళ్ళిపోవడం, వాళ్ళ ఏంటంటే లగేజ్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా రావడం వల్ల మొత్తం అంతా కాల్ చేసి వెళ్ళిపోవడం, వచ్చిన తర్వాత ఏమవుతుందంటే తర్వాత కాల్ చేసి వీళ్ళ మీద లాక్ చేసేసి లగేజ్ అంతా ఎక్కడ ఉంటుంది, వాళ్ళ ఊర్లో ఉంటారు. సో ఇప్పుడు 10,000 రెంట్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కాల్ చేసి ఒక 5,000 ఇస్తాం, మేము అంతకంటే ఇచ్చుకోలేము, లేదంటే మేము ఇక్కడ నుంచి రావడానికి ఛాన్సెస్ లేవు. దీనికి మధ్యలో మళ్ళీ బ్రోకరేజ్ ఉంటుంది, వాళ్ళు వచ్చేసి మీకు ఎంత ఇప్పిస్తామని చెప్తారు, వాళ్ళు మళ్ళీ ప్రాపర్గా ఇవ్వకపోవడం. సో చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు రెంట్ ఇవ్వాలంటే ఒక ప్రాపర్ ఫ్యామిలీ చూసుకోవాలి, ప్రజెంట్ ఏంటంటే అమౌంట్ ఇస్తున్నారు లేదా అని చూసుకోవాలి. హైదరాబాద్ లో కొత్తగా వచ్చే కిరాయిదారుల కోసం యజమానులు నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. ఉన్న వాళ్ళు ఖాళీ చేస్తామని చెప్పినా యజమానులు కంగారు పడుతున్నారు.